జగన్ ఉపన్యాసాలు ఎవరు ప్రిపేర్ చేస్తారు కానీ కొన్ని చెణుకులు కొన్ని యాడ్ చేస్తుంటారు, అవి తను కూడా అదే భావోద్వేగభరితంగానే ప్రజెంట్ చేస్తుంటారు. అందులో ఒకటి, నేను అర్జునుడిలా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, అదే సందర్భంలో కృష్ణుడిలా మీరు నన్ను గైడ్ చేయండి అంటూ చెప్పడం ఒక ఎత్తు. అది క్రిందటిసారి కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఆనాడు మహాభారత యుద్ధంకి ముందు జరిగినటువంటి ఘట్టంలో గోగ్రహణం ఇదంతా అయిపోయాక విరాటరాజు కొలువుకి ముందు అరణ్యవాసం పూర్తయిపోయాక అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి సందర్భంలో సెమీవృక్షం మీదన తమ ఆయుధాలు, పవర్ఫుల్ అయినటువంటి ఆయుధాలన్నీ పెట్టి వెళ్తారు. దాన్ని గుర్తు చేస్తూ మీరు సెమీవృక్షం మీద ఉంచినటువంటి మీ ఆయుధమైనటువంటి ఓటుని తీసి ఈ అర్జునుడికి ఇవ్వండి అన్నటువంటి కాన్సెప్ట్. ఇది ఒకటి. అంటే బాగా హిందూ సంస్కృతి, హిందూ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఎవరో కానీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అది అతను అదే విధమైనటువంటి భావోద్వేగంతో పలుకుంటూ వచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, చంద్రబాబు మీద కొన్ని చణుకులలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సైకిల్కి చక్రాలు ఊడిపోయినాయి, అలాగే ట్యూబులు లేవు అంటూ మొత్తం ఆ సైకిల్ తుప్పుపట్టిపోయింది అన్నటువంటి పాయింట్. అంటే తెలుగుదేశం పార్టీ గుర్తుని గురించి మాట్లాడడం ఒక ఎత్తు. మరొకవైపున ముగ్గురు కలిసి క్రిందట 2014 ఎన్నికలప్పుడు సంతకం పెట్టారు, దాని మీద అదే రాశారు కదా, ఇప్పుడు ఏమైందని నిలదీయడం. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు, 25,000 రూపాయలు అమ్మాయిలకి డిపాజిట్, ఇంటింటికి ఉద్యోగం, అలాగే నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు, చివరిలో ఇచ్చినట్టున్నారు నిరుద్యోగ భృతి. అలాగే చేనేత పవర్ లూమ్స్ రుణమాఫీ, 3 సెంట్ల భూమి, నగరానికి హైటెక్ సిటీ ఎక్కడ అన్నటువంటిది ప్రశ్నించారు. మోడీ ఫోటో కానీ, చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో 2014 ఉంది కదా, అది ఎక్కడ అమలు చేశారు అన్నారు. ఇక ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, చంద్రబాబు గురించి ఒక కథ మెన్షన్ చేసుకొచ్చారన్నమాట. బాగా జనం గుర్తుపెట్టుకోవాలంటే, నేనేమో మీకు సేవ చేసి గుర్తుపెట్టుకోవాలంటే, చంద్రబాబు చెప్పేది ఏంటంటే, అన్నం పెడితే అరిగిపోతుంది, బట్టలు ఇస్తే చిరిగిపోతాయి, ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, అదే కర్రు కాల్చి వాత పెడితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకుంటారు జనం అని ఆయన ఆ ధోరణితో ఉంటారు అన్నట్టుంది. ఇట్లాంటి చమక్కులతో సాగింది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఉపన్యాసం.